ఏంటిటా కుండబద్దలు కొడతా? నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, ఇంత అర్జెంటుగా అమిత్ షా విజయసాయి రెడ్డికి అపాయింట్మెంట్ ఎందుకు ఇచ్చాడు? ఆయన్ని కలిసి ఏం మాట్లాడాడు? విజయసాయి రెడ్డి ట్వీట్ చేసిన దాని ప్రకారంగా చూస్తే ఏదో పార్లమెంట్ జరుగుతున్న ఈ సమయంలో ఈ అమిత్ షాని తన ఛాంబర్లో ఈయన స్వయంగా కలిసినట్టు, దాని గురించి ఒక ఫోటోని కూడా ట్వీట్ చేశాడు. ఏదో రాష్ట్ర ప్రయోజనాల కోసమను, విస్తృతమైన ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే కలిసినట్టుగాను అభివర్ణించుకున్నప్పటికీ, విజయసాయి రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కేంద్రంలో ఉన్న పెద్దల వద్దకు ఎందుకు వెళ్తారు అది మనకు బాగా సుస్పష్టంగా తెలిసిందే. మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళారు ఈ విజయసాయి రెడ్డి అమిత్ షాల భేటీతోటి? వాళ్ళు సాధించిన ప్రగతి ఏమిటి, లేదు వాళ్ళ సొంతగా వాళ్లకు వచ్చిన ప్రయోజనాలు ఏమిటి అనేది పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే, విజయసాయి రెడ్డి అమిత్ షాని నిన్న పార్లమెంట్ లో కలవటం జరిగింది. ఆయన ఛాంబర్లోకి వెళ్ళి ఆయనతోటి ముఖాముఖి మాట్లాడాడు. ఏదో రాష్ట్ర ప్రయోజనాల గురించి అని చెప్పినప్పటికీ కూడా అందులో ఏముంటాయి అనేది మనందరికీ బాగా తెలిసిందే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తరువాత ఇప్పుడు మొట్టమొదటిగా అసెంబ్లీ జరుగుతున్న ఈ తరుణంలో, నిన్న జరిగిన అసెంబ్లీ దగ్గర జరిగిన రచ్చతో సహా మనం అందరం చూసాం జగన్మోహన్ రెడ్డి ఎవరెవరిని ఏ రకంగా బెదిరిస్తున్నాడు అనేది కూడా మనందరికీ బాగా కనపడింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని నేషనల్ మీడియాతో సహా జగన్మోహన్ రెడ్డి ఒక ఒప్పందం కుదుర్చుకుని ఆంధ్రప్రదేశ్లో అరాచకం ప్రబలిపోతోంది, దాన్ని ఆపటానికి రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఇక్కడ చంద్రబాబు నాయుడు విఫలమైపోయాడు, ఏదో వచ్చిన నెల రోజుల్లోనే మొత్తం విఫలమైపోయినట్టుగా ఒక అభివర్ణం ఒకటి చేస్తూ దాన్ని నేషనల్ మీడియా దృష్టిలో పెట్టి తరువాత కేంద్రం పెద్దల దృష్టికి తీసుకెళ్లి అసలు చంద్రబాబు నాయుడిని బర్తరఫ్ చేసేసి ఆర్టికల్ 356 ను వాడి ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఒకళ్ళకు ఒకళ్ళు పడని పార్టీలు, వాళ్ళు అధికారంలో ఉంటే వీళ్ళు మరి ఇంకేం మాట్లాడతారు, ఇలాంటివే చేస్తారు. కానీ కేంద్రంలో ఉన్న పెద్దలు అనంటే ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు లాగా కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో బీజేపీ కూడా ఒక భాగం అయ్యింది. అంటే ఇక్కడ సంగతులు ఏమీ తెలియవు అని అనుకుంటానికి ఏమీ లేదు కదా. ఇక్కడ వాళ్ళు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా చాలా సమాచారం పైకి కేంద్రంలోకి వాళ్ళకి అందుతూ ఉంటుంది. దాని ప్రకారంగా ఎవరినన్నా అరెస్టు చేయాలా, ఎవరినన్నా కింద మంట పెట్టి వాళ్ళని పక్కకు తప్పించాలా, వీటన్నిటినీ వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించి తీరుతారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీ వెళుతున్న సమయంలో ఈ విజయసాయి రెడ్డి అపాయింట్మెంట్ కోసం వెళ్ళాడు అని అనుకుంటే, ఆ అపాయింట్మెంట్ ఇవ్వటానికి మరి కేంద్రంలో ఉన్న పెద్దలు సిద్ధంగా ఉన్నారా? విజయసాయి రెడ్డి ట్వీట్ ద్వారా మనకి అర్థం అవుతోంది ఏమిటి అనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే క్రిస్టల్ క్లియర్ గా, ఎప్పుడైనా సరే ఈ అమిత్ షా గాని మోడీ గాని ఎవరో ఒకళ్ళ కింద మంట పెట్టడానికి ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. వాళ్లతో కలిసి ఉన్న మిత్రులని సైతం వాళ్ళు మోసం చేస్తారు అని అంటానికి ఇంతకు మించి నిదర్శనం ఏది ఉండదు. దాంతో పాటుగా అసలు విజయసాయి రెడ్డి అంటేనో జగన్మోహన్ రెడ్డి అంటేనో వీళ్ళకి ఇంత అమితమైన ప్రేమ ఎందుకు వస్తోంది అనంటే, గతంలో ఒక ప్రచారం కూడా ఉండేది వీళ్ళకి వాళ్ళకి మధ్య మూటల సంబంధాలు చాలా ఉండేవి అని. ఎవరి అపాయింట్మెంట్ కోసం వెళ్ళినా సరే అధికారుల్లోనూ కేంద్రంలో ఉన్న ఏ శాఖల్లో ఉన్న అధికారులు వీళ్ళందరినీ విజయసాయి రెడ్డి మూటల ద్వారా మేనేజ్ చేసేవాడు, అందరికీ ఇప్పటి ముప్పటిగా ఇచ్చి పడేసేవాడు. ఎందుకంటే వీళ్ళ దగ్గర చాలా మూలుగుతోంది, వీళ్ళకి ఏదైనా పని కావాలి అని అనుకుంటే దాంతో చేయించుకుంటారు, అక్కడి నుంచి వచ్చిన నిధులన్నిటినీ గోల్మాల్ గోయిందం చేసేసి వీళ్ళ ఆస్తులు ఇంకా పెంచుకునే అవకాశం ఉంటుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత మరి ఏదో ఉన్న దాంట్లో కొంత ఎవరికైనా ఇవ్వటానికి వీళ్ళకి ఎటువంటి అభ్యంతరం ఉండదు కదా. అలాంటి సంబంధాలు మెయింటైన్ చేసేవాళ్ళు కేంద్రంలో ఉన్న పెద్దలతో సహా ఇలాంటి సంబంధాలే ఉన్నాయి అని.
2014-19 మధ్య చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో కూడా సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు కంటే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ సార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ అది పునరావృతం ఏమైనా కాబోతోందా? చంద్రబాబు నాయుడిని నిజంగానే కాల్లాగి పడేయటానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలకి కేంద్రంలో ఉన్న పెద్దలు ఒత్తాసు పలకబోతూ ఉన్నారా అనేది ఇక్కడ ఖచ్చితంగా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశమే. వాళ్ళు కూడా ఇక్కడే భాగం, ఈ అధికారంలో భాగంగా ఉన్నారు, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఏదో ఒరిగిపోతుంది అని ఉన్న అందరి ఆశల మీద వాళ్ళు నీళ్లు చల్లుతున్నారు. పాల పొంగు మీద నీళ్లు చల్లితే కిందకి దిగిపోయినట్టుగా ఇప్పుడు మనందరికి కూడా మంచు పొరలు ఏదైతే మన కళ్ళకు కమ్మాయో, నిజంగానే బీజేపీ న్యాయం చేసేస్తుంది, జగన్మోహన్ రెడ్డి నిలువరింప చేసేస్తుంది, జరిగిన ఈ అరాచక పాలన మొత్తానికి ఒక సమాధానం చెప్పే సమయం వచ్చింది అని ఆలోచిస్తున్న తరుణంలో ఇప్పుడు మళ్ళీ వాళ్లతోనే కలుస్తూ ఉన్నారు అని అంటే ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంటుంది కదా. దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర 11 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. వాళ్ళందరినీ ఏదో రకంగా లాగేస్తారనో, టీడీపీలో చేర్చుకుంటారు, బీజేపీలో చేర్చుకుంటారు, ఎందుకంటే ఇంతకు ముందు టీడీపీ ఓడిపోయినప్పుడు కూడా ఒక 4 రాజ్యసభ సభ్యులు ఎంచక్కా వెళ్ళి బీజేపీ పార్టీలో చేరిపోయారు. దాన్నే దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కూడా అలాగే చేస్తారు అని అనుకుంటే అలా మేము చెయ్యం అని చెప్పడానికి ఇది సంకేతం లాగా కనిపించటం లేదా? జగన్మోహన్ రెడ్డికి మేము గట్టిగా ఒత్తాసు పలుకుతాం అనేది ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. ఇక ఇందులో మరో కోణం ఏముంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచిస్తే, వీళ్ళకి వాళ్ళకి ఉన్న సంబంధాలు ప్రజల దృష్టిలో ఇప్పుడు చెడిపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి, కానీ వాళ్ళ మధ్య ఏమాత్రం సంబంధం చెడిపోలేదు. అలా సంబంధమే చెడిపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి ధర్నా చేయడానికి ఢిల్లీ దాకా వెళ్ళడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మొన్న వినుకొండకి వెళ్ళినప్పుడు అక్కడో ధర్నా చేసి ఉండేవాడేమో, లేదు ఇక్కడ పోలీసులకి వాళ్ళకి వాగ్వాదం జరిగినప్పుడు నీ అంతు చూస్తా, నీ తాట తీస్తా, ఎండ్ల కాలం వాళ్ళే అధికారంలో ఉంటారనుకుంటున్నావేమో అని బెదిరింపు కార్యక్రమాలు చేపట్టినా కూడా, నిన్నటికి అసెంబ్లీ ముందు కూడా అలాగనే, మధుసూదన్ నువ్వు గుర్తుపెట్టుకో, నీ టోపీ ఊడదీస్తాను అనే లాంటి మాటలు కూడా చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వాటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుంటే మరి ఇక్కడే కదా ఆయన ధర్నా చేయవలసింది, కానీ ఢిల్లీ దాకా ధర్నా కోసం వెళ్తూ ఉన్నాడంటే ఇందులో ఏదో మతలబ్ ఉంది, దానికి బీజేపీ పెద్దల సహకారం ఉంటుంది. ఇప్పుడు ఎన్డీఏలో ఈ టీడీపీ కూడా ఒక భాగం అయి ఉండటం మూలాన వీళ్ల బలం మీదే వాళ్ళు ఆధారపడి కేంద్రంలో అధికారంలో ఉన్నంత మాత్రాన వాళ్ళు వీటన్నిటిని మానేస్తారు అనేది ఎవరు చెప్పలేని అంశం కదా. అయినప్పటికీ కూడా బీజేపీని ఏమాత్రం నమ్మాలి అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. ఇక్కడ ఉన్న పాలకులు వాళ్ళ అధికారం కోసం ఏమైనా చేస్తారేమో, కానీ కేంద్రంలో ఉన్న ఈ బీజేపీ మనకేదో ఒరగబెడుతుంది అని ఆశలు పెట్టుకుంటే అవన్నీ అడి ఆశలు అయిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తా ఉన్నాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.